హలో మై వ్యూవర్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు విడుదల చేసినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్కు ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థిని అభ్యర్థులందరికీ కూడా శ్రీ కార్తికేయ ఐఏఎస్ అకాడమీ తరపున మా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు అందజేస్తూ గ్రూప్ 2 నోటిఫికేషన్కు ప్రిపేర్ అయ్యేటటువంటి మీ అందరికీ కూడా శ్రీ కార్తికేయ ఐఏఎస్ అకాడమీలో హిస్టరీ డిపార్ట్మెంట్లో సీనియర్ సభ్యుడైనటువంటి హర్షవర్ధన్ రెడ్డి అని నేను మీకు ఇచ్చేటటువంటి అమూల్యమైనటువంటి సలహాలు ఏమిటి అన్నటువంటి విషయాన్ని మీరు చాలా వరకు గుర్తుంచుకోవాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు రూపొందించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్లో 5 సబ్జెక్టులు ఉన్నాయి. ఈ 5 సబ్జెక్టులలో 30 మార్కులతో అందులో పొందుపరిచినటువంటి సబ్జెక్టు భారతదేశ చరిత్ర. సో భారతదేశ చరిత్ర 3 భాగాలుగా అందులో ప్రస్తావించబడింది. ద ఇండియన్ హిస్టరీ క్యాన్ బి క్లాసిఫైడ్ ఇన్ టూ 3 పార్ట్స్. అది ప్రాచీన భారతదేశ చరిత్ర, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మధ్యయుగ భారతదేశ చరిత్ర, దట్ ఈజ్ మీడివల్ ఇండియన్ హిస్టరీ. 3వది ఆధునిక భారతదేశ చరిత్ర, దట్ ఈజ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో 3 భాగాలతో కూడినటువంటి భారతదేశ చరిత్రను మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలి, అదేవిధంగా 30 మార్కులకు సంబంధించిన భారతదేశ చరిత్రను దాదాపు 30 మార్కులకు 29-30 మార్కులు సాధించేటటువంటి రీతిలో ఏ తరహాలో ప్రిపేర్ కావాలి, ప్రిపేర్ అయ్యేటటువంటి సందర్భంలో దానికి మీరు ఏ వ్యూహాన్ని పన్నాలి అన్నటువంటి విషయాన్ని మీరు చాలా వరకు ఆలోచించాలి, దాన్ని అమలు పరచాలి. ముఖ్యంగా భారతదేశ చరిత్ర అంటే చాలామందికి కూడా సంవత్సరాలు, యుద్ధాలు జరిగినటువంటి సంవత్సరాలు, ఆ యుద్ధాలలో పాల్గొన్నటువంటి రాజులు లేదా చక్రవర్తులు, వాళ్ళ పేర్లు. సో ఇలాంటి అంశాలతో అభ్యర్థిని అభ్యర్థులందరూ కూడా తీవ్రమైనటువంటి ఒక విధమైనటువంటి టెన్షన్కు లోనవుతూ, అరే భారతదేశ చరిత్రను ఎలా చదవాలి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం ఎలా అనేటటువంటి ఒక ఆందోళనతో ఉంటారు. మొట్టమొదట మీరందరూ కూడా ఈ ఆందోళనను అందరూ కూడా విడనాడి భారతదేశ చరిత్రను ప్రస్తుతం అడుగుతున్నటువంటి ప్రశ్నలకు అనుగుణంగా మీరు ఏ విధంగా ప్రిపేర్ కావాలి అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, మీకు అవగాహన కలగాలి అంటే మీరు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి విధేమిటంటే, ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ను ఒకసారి చూడాలి మీరు. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీరు చూసినప్పుడు తప్పనిసరిగా ప్రశ్న ఏ కోణంలో అడుగుతున్నారు, మీ జ్ఞాపక శక్తిని పరీక్షించే విధమైనటువంటి ప్రశ్న అడుగుతున్నారా, లేకపోతే సబ్జెక్టు మీద లేదా చాప్టర్స్ మీద మీకు అవగాహన శక్తి ఉంది అనేటటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నారా అనేటటువంటిది ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు అడిగే ప్రశ్నలన్నీ కూడా మీకు కాన్సెప్ట్ ఓరియంటేషన్లో ప్రశ్నలు అడుగుతున్నారు, మీకు సబ్జెక్టు మీద అవగాహన ఉందా లేదా సారాంశం మీద మీకు గ్రిప్ ఉందా లేదా అన్నటువంటి అంశం మీద ప్రశ్న అడుగుతున్నారు అన్నటువంటి విషయము ఇట్లే అర్థమవుతుంది. కనుక అభ్యర్థిని అభ్యర్థులందరూ కూడా మీరు కాన్సెప్ట్ ఓరియంటేషన్లో ప్రిపేర్ కావాలి. 2వది, ఈ తక్కువ సమయంలో మీరు భారతదేశ చరిత్రను ఏ విధంగా చదవాలి, అందుకు మీరు ఎన్నుకోవలసినటువంటి 2వ వ్యూహం ఏమిటంటే, ఎన్ని పుస్తకాలు చదవాలి, ఏ పుస్తకాలు చదవాలి అనేటటువంటిది ఆందోళన ఉంటారు. ఎక్కువ పుస్తకాలు చదివితే భారతదేశ చరిత్రకు సంబంధించి అన్ని ఎక్కువ మార్కులు వస్తాయనేటటువంటి ఒక ఆలోచనతో ఉంటారు. సో ఈ తక్కువ సమయంలో మీరు భారతదేశ చరిత్రకు సంబంధించిన ఎక్కువ పుస్తకాలు చదివినట్లయితే ఆ పరిధి పెరుగుతుంది, తద్వారా మీరు జ్ఞాపకం ఉంచుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి తక్కువ అవకాశం ఉంటుంది. కనుకనే ప్రామాణికమైనటువంటి 1 లేదా 2 పుస్తకాలు చదవండి, పరిధి తక్కువ ఉంటుంది, ఎక్కువ సమాచారాన్ని మీ బ్రెయిన్లో స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
సో ఇట్ ఈస్ మై సజెషన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్ దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ టూ ఎగ్జామినేషన్స్ అండ్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్స్ ఫ్రమ్ ఐఏ ఐ మీన్ శ్రీ కార్తికేయ ఐఏ స్టడీ సర్కిల్. అంతేకాకుండా మరి ఈ మూడు భాగాలతో కూడినటువంటి ఈ భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి ప్రామాణిక పుస్తకాలు మీరు సాధారణంగా అడిగే ప్రశ్నలన్నీ కూడా క్వశ్చన్ పేపర్ తయారు చేసే వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పుస్తకాలను దృష్టిలో పెట్టుకునే ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అంటే ఎన్సీఈఆర్టీ బుక్స్ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసేటటువంటి తెలుగు అకాడమీ బుక్స్ కానీ వీటి మీద ఎక్కువగా రెఫరెన్స్ దృష్టిలో పెట్టుకొని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. కనుక మీరు కూడా ఎన్సీఆర్టీ బుక్స్ కానీ లేకపోతే తెలుగు అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పుస్తకాలు కూడా మీరు చదివితే చాలా మంచిది, ఉపయుక్తంగా ఉంటుంది. ఎందుకంటే మన తెలుగు అకాడమీ బుక్స్ కూడా తెలుగు మీడియంలో ఉన్నాయి, అలాగే ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. బీఏ ఫస్ట్ ఇయరు మరియు బీఏ సెకండ్ ఇయరు ఈ రెండు చదివినట్లయితే మీకు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మిడివల్ ఇండియన్ హిస్టరీ మరియు మోడర్న్ ఇండియన్ హిస్టరీ మూడు పార్టులతో కూడినటువంటి భారతదేశ చరిత్ర మీకు కంప్లీట్గా కవర్ అవుతుంది. మరి ఈ మూడు భాగాలతో కూడినటువంటి భారతదేశ చరిత్రను మూడవది ఏ కోణంలో చదవాలి, ఎలా చదవాలి అనేటటువంటిది మీరు గమనిస్తే ప్రాచీన భారతదేశ చరిత్ర మరియు మధ్యయుగ భారతదేశ చరిత్ర ఈ రెండు భాగాలను కూడా మీరు సంస్కృతి ప్రాతిపదిక మీద చదవండి. ఆన్ ద బేసిస్ ఆఫ్ కల్చరల్, అంటే ప్రాచీన భారతదేశ చరిత్రలో సంస్కృతిని దృష్టిలో పెట్టుకొని చదవండి. అంటే ఎగ్జాంపుల్ ప్రాచీన భారతదేశ చరిత్రలో భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి భారతీయ పాలకుల పాలనా కాలపు నాటి భాష, సాహిత్యము, వాస్తు, శిల్పము, అదేవిధంగా కళలు మొన్నగ అంశాలను ప్రాతిపదికగా తీసుకుని మీరు చదవండి. అంటే లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్ ఈ వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టండి. అంటే సారస్వత వికాసాభివృద్ధి మీద ఎక్కువగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. ఉదాహరణకు మీరు గమనించండి, మొదటిది మనకు ప్రాచీన భారతదేశ చరిత్రలో సింధులోయ నాగరికత, దట్ ఈజ్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని ఉంది. మరి ఆ చాప్టర్లో నువ్వేం చదువుతావు? అంటే సింధులోయ పరివాహక ప్రాంతంలో స్థిరపడినటువంటి ప్రజల జీవన విధాన సరళిని నువ్వు చదవాలి. అంటే ఐ మీన్ స్టైల్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ పీపుల్, ప్రజల జీవన విధాన శైలి మీద నీకు అవగాహన ఉండాలి. అంటే వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఏమిటి, వారి యొక్క మత విధానం ఏమిటి, వారు పండించేటటువంటి పంటలు ఏమిటి, వారి ఆధ్యాత్మిక చింతన ఏమిటి, ఇటువంటి వాటి మీద. అలాగే మనకు వైదిక కల్చర్, వైదిక సంస్కృతి లేదా వేదిక కల్చర్ ఉంది, దానిని మనం ఆర్యుల నాగరికత. ఈ ఆర్యుల నాగరికతలో కూడా ప్రధానంగా మీరు వేదిక లిటరేచర్ మీద ఎక్కువగా దృష్టి పెట్టండి. అంటే వైదిక సాహిత్యం మీద, సంస్కృత భాషలో ఉండేటటువంటి వైదిక సాహిత్యం మీద ఎక్కువగా ప్రశ్నలు వచ్చడానికి అవకాశం ఉంది. దాని మీదనే ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు గమనించండి. సింధులోయ నాగరికతలో కూడా మీరు పట్టణాలు, ఆ పట్టణాలను కనుగొన్నటువంటి పురావస్తు శాస్త్రజ్ఞులు, ఆ పట్టణంలో బయలుపడినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు డ్యామ్ షూర్గా అందులో నుంచే ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మరి అదేవిధంగా మౌర్యుల పరిపాలనలో ఉండేటటువంటి ముఖ్యాంశాలు, గుప్తుల పరిపాలనలో ఉండేటటువంటి ముఖ్యాంశాలు, హర్షవర్ధుని పాలనాకాలము నాటి పరిపాలనకు సంబంధించినటువంటి విశేషాలు వీటి మీద దృష్టి ప్రత్యేకంగా పెట్టండి. సముద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు వారి యొక్క ప్రత్యేకమైన అంశాలను తక్కువ ఫోకస్ చేయండి. పరిపాలన, వారి పరిపాలన మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ప్రాచీన భారతదేశ చరిత్రలో మీకు ఎక్కువగా ప్రశ్న రావడానికి అవకాశం ఉండేది. అందులో నుంచి ప్రశ్న లేకపోతే క్వశ్చన్ పేపరే ఉండదు అనేటటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి మనకు దోహదపడేటటువంటి చాప్టర్స్ ఏమంటే జైనిజం అండ్ బుద్ధిజం, జైన మతము మరియు బౌద్ధ మతాలకు సంబంధించిన ప్రశ్న లేకుండా మీకు ఇండియన్ హిస్టరీలో ప్రశ్న ఉండదు. మరి జైన మతము బౌద్ధ మతాలకు మీద ఏ విధమైనటువంటి తరహాలు మీరు ప్రిపేర్ కావాలి అంటే అందులో
జైనమతము భారతీయ సంస్కృతికి చేసినటువంటి సేవ, కాంట్రిబ్యూషన్ ఆఫ్ జైనిజం ఫర్ ద గ్రోత్ ఆఫ్ అవర్ ఇండియన్ కల్చర్. అంటే జైనమతం యొక్క సాహిత్యము, జైనమతం యొక్క కట్టడాలు, ఆ జైనమత సాహిత్యము మరియు కట్టడాలు భారతీయ సాహిత్యం మీద, భారతీయ వాస్తు శిల్పకళల మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపింది, ఇటువంటి అంశాల మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేయాలి. అలాగే మధ్యయుగ భారతదేశ చరిత్ర, మిడివల్ ఇండనెస్ట్రీ, ఇట్ ఈస్ ఆల్సో పాపులర్లీ నోన్ యాజ్ ముస్లిం పీరియడ్. అంటే ఈ మధ్యయుగంలో మన దేశాన్ని పరిపాలన చేసినటువంటి వారందరూ కూడా ముస్లింలు. కాబట్టి ముస్లిం యుగము లేదా ఇస్లాం యుగము లేదా మహమ్మదీన్ పీరియడ్ అంటాం. మరి ఈ చాప్టర్లో మీరు ఢిల్లీ సుల్తానులు మరియు మొఘలుల యుగము అనేటటువంటి చదవలసి వస్తుంది. మరి ఈ రెండు యుగాలకు సంబంధించిన ముస్లిం యుగములో మీరు ఎక్కువగా దేని మీద దృష్టి పెట్టాలి అంటే, వారి పాలనా కాలంలో వారు ప్రవేశపెట్టినటువంటి పరిపాలనా విధానం యొక్క ముఖ్య లక్షణాలను మీరు గుర్తుపెట్టుకోవాలి. వాటిని మనము అవుట్స్టాండింగ్ ఫీచర్స్ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్ అండ్ అవుట్స్టాండింగ్ ఫీచర్స్ ఆఫ్ మొఘల్స్, వారి పరిపాలనా కాలంలో పరిపాలనలో ఏ విధమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండేది, రెవెన్యూ విధానం ఏ విధంగా ఉండేది, మత పరిస్థితులు ఏ విధంగా ఉండేది, కట్టడాలు ఏ విధంగా నిర్మితమయ్యాయి, కట్టడాలలో వారు ఏ శైలిని ఉపయోగించారు, ఆ కట్టడాలు భారతీయ సంస్కృతి మీద ఏ విధమైన ప్రభావాన్ని చూపాయి, ఇటువంటి మీద మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. అలాగే ఢిల్లీ సుల్తానులు మొఘలుల యుగానికి సంబంధించినటువంటి ఈ మధ్యయుగ భారతదేశ చరిత్రలో తప్పనిసరిగా మీరు టచ్ చేయవలసినటువంటి చాప్టర్ ఏంటంటే భక్తి మూమెంట్ అండ్ సూఫీ ఉద్యమం. సూఫీ మూమెంట్, భక్తి ఉద్యమము, సూఫీ ఉద్యమం, ఇవి పరస్పరంగా ప్రభావితమయ్యాయి. అంటే ముస్లిం మతాన్ని చూసి హిందూ మతం ప్రభావితమవుతుంది, హిందూ మతముతో ముస్లిం మతం కూడా ప్రభావితమవుతుంది. సో పరస్పరము ఈ రెండు ప్రభావితం కావడం వల్ల ముస్లిం మతంలోని ఏ అంశాలు హిందూ మతంలోకి వచ్చాయి, హిందూ మతంలో ఉండేటటువంటి లేదా జైన మతంలో ఉండేటటువంటి ఏ అంశాలు ముస్లిం మతంలోకి వచ్చాయి అనేటటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు భక్తి ఉద్యమము లేదా సూఫీ ఉద్యమం ద్వారా తెలుసుకోవాలి. ఇక తర్వాత మధ్యయుగంలో తప్పనిసరిగా వచ్చేటటువంటి ఒక ప్రశ్న, శివాజీ సైనిక విజయాలు మరి పరిపాలన, దాన్నే మనము రైజ్ ఆఫ్ మరాఠీస్ అని పిలుస్తాం. మరి శివాజీ సైనిక విజయాల కంటే శివాజీ పరిపాలన సంస్కరణ మీద మీకు ఎక్కువగా ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి శివాజీ ఏ విధమైనటువంటి పరిపాలన సంస్కరణ ప్రవేశపెట్టాడు, ఆయన పాలనాకాలంలో రెవెన్యూ విధానం ఏ విధంగా ఉంది, రెవెన్యూ విధ రూపకల్పనలో ఆయన ఎవరి చేత ప్రభావితుడయ్యారు, అలాగే దక్షిణ భారతదేశంలో ఏ ప్రధానమంత్రి ప్రవేశపెట్టినటువంటి రెవెన్యూ విధానాన్ని శివాజీ అమలు పరిచాడు, అదేవిధంగా వారి పాలనాకాలంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి న్యాయ సంస్కరణలు అలాగే వాస్తు శిల్పకళల మీద కూడా కొంచెం ప్రత్యేకత గుర్తుంచుకోండి. అయితే శివాజీ చాప్టర్స్లో జనరల్గా శివాజీ పరిపాలన మీద ప్రశ్న అడగకపోతే వెంటనే అడగడానికి ఎక్కువ అవకాశం ఉండేది ఏంటంటే, ఈ యొక్క మరాఠీల చాప్టర్లో పేష్వాల యుగంలో అంటే 1713 నుంచి 1761 వరకు మధ్యకాలంలో మరాఠీ రాజకీయాలలో కీలక పాత్ర పోషించినటువంటి వారు పేష్వాలు. అంటే ఛత్రపతులను నామమాత్ర పాలకులుగా వెంచి ప్రధానమంత్రులైనటువంటి పేష్వాలు కీలక పాత్ర పోషించారు. వారు ఎవరు, వారి కాలంలో జరిగినటువంటి ప్రధాన సంఘటనలు ఏమిటి, అసలు పేష్వాల యుగములో బలహీనపడుతున్నటువంటి మరాఠీల యొక్క వైభవం తిరిగి ఏ స్థాయికి చేరుకుంది, చివరికి 1761 జరిగినటువంటి 3వ పానిపట్ యుద్ధము, దట్ ఈస్ ద థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఇన్ 1761, 1761 జరిగినటువంటి 3వ పానిపట్ యుద్ధముతో ఈ యొక్క మరాఠీలు ఏ విధంగా పతనమయ్యారు, ఈ అంశాలన్నీ కూడా మీరు ఎక్కువగా ఈ 2వ భాగంలో గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత 3వ భాగం, 3వ భాగాన్ని మనము ఆధునిక భారతదేశ చరిత్ర, దాన్నే మనము బ్రిటిష్ యుగం అని పిలుస్తాం. మరి ఈ చాప్టరు, ఐ మీన్ ఈ పార్ట్ మీకు చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది అనేటటువంటిది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇండనిస్టీలో ఉండేటటువంటి 30 మార్కులలో అత్యధిక మార్కులు 3వ భాగమైనటువంటి ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి అడగడానికి అవకాశం ఉంది.
కారణం ఏమిటి అంటే, మూడవ భాగమైనటువంటి ఆధునిక భారతదేశ చరిత్రలోనే మనకు భారత జాతీయ స్వాతంత్రోద్యమం ఉంది అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి మూడవ భాగమైనటువంటి భారత జాతీయ స్వాతంత్రోద్యమము అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ కదా. ఏ సంవత్సరం నుంచి ఇది? 1885 నుంచి 1947 వరకు. ఈ మధ్యకాలాన్ని మనము భారత జాతీయ స్వాతంత్రోద్యమం అని పిలుస్తాం. మరి ఈ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి ప్రధానమైనటువంటి జాతీయ స్వాతంత్ర సమరయోధులు ఎవరు? వారు స్థాపించినటువంటి పత్రికలు ఏమిటి? వారు ఇచ్చినటువంటి నినాదాలు ఏమిటి? వారు స్థాపించినటువంటి ఆర్గనైజేషన్స్ ఏమిటి? ఏ విధంగా వారు ఆంగ్లేయులతో ఎలాంటి పద్ధతుల ద్వారా వారు పోరాడారు? ఈ అంశాల మీద ఎక్కువగా మీరు దృష్టి పెట్టినట్టయితే ప్రశ్న భారత జాతీయ స్వాతంత్రోద్యమంలో నుంచే ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది ప్రశ్నలు. అదేవిధంగా అంటే ముఖ్యంగా మీరు ఈ భారత జాతీయ స్వాతంత్రోద్యమంలో మితవాద యుగము, అతివాద యుగము, గాంధీ యుగము, సో ఈ మూడు యుగాలతో కూడినటువంటి భారత జాతీయ స్వాతంత్రోద్యమంలో ఎక్కువగా మీరు ప్రశ్నలు వస్తాయి, రావడానికి అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకొని ప్రిపేర్ అయితే చాలా మంచిది, మంచి ప్రయోజనం కూడా మీకు సిద్ధిస్తుంది. అదేవిధంగా మూడవ భాగమైనటువంటి ఆధునిక భారతదేశ చరిత్రలో రెవల్యూషనరీస్ అండ్ దేర్ రోల్ ఇన్ ద ఇండియన్ నేషనల్ మూమెంట్, విప్లవకారులు భారత జాతీయ స్వాతంత్రోద్యమంలో వారు నిర్వహించినటువంటి పాత్ర. సో యొక్క విప్లవకారులందరూ కూడా భారతదేశానికి ఆంగ్లేయుల కబంధ హస్తాల నుంచి స్వతంత్రాన్ని తెప్పించడానికి వీరు అనుసరించినటువంటి పంత అంతా కూడా విప్లవ పంత. విప్లవ ధోరణిలోనే వీరు బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు, బ్రిటిష్ ప్రభుత్వంతో ఘర్షణ పడ్డారు, అవసరమైతే హింసకు కూడా వెనుకాడలేదు, చివరికి ప్రాణాలు అర్పించడానికి కూడా వారు వెనుకాడకుండా ఆంగ్లేయులతో పోరాటం జరిపారు విప్లవ పంతాలో. అందుకోసమే ఇదంతా కూడా విప్లవోద్యమం, రెవల్యూషనరీ మూమెంట్స్ అని పిలుస్తాం. ఇందులో నుంచి విప్లవకారులు, వారు స్థాపించినటువంటి రహస్య సంస్థలు, వారు స్థాపించినటువంటి పత్రికలు, వారు ఇచ్చినటువంటి నినాదాలు, ఈ కోణాల్లో మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇక మూడవ భాగంలో మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉండేది ఏంటంటే గిరిజన ఉద్యమాలు అండ్ రైతు ఉద్యమాల మీద ఒకటి ప్రశ్న లేదా రెండు ప్రశ్నలు రావడానికి కూడా అవకాశం ఉంది. ఈ గిరిజన ఉద్యమాలు, రైతు ఉద్యమాలు, ఈ రెండింటి మీద మీకు ప్రత్యేకమైనటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే భారతదేశంలో ఆంగ్లేయులు అందరి మీద, భారతదేశంలో నివసించే అన్ని వర్గాల ప్రజల మీద పన్నులు విధించారు. కానీ అటవీ ప్రాంతంలో నివసించేటటువంటి అడవి పుత్రులు, గిరిజనులు కూడా వారు వదలలేదు. కాబట్టి గిరిజనుల యొక్క ఆత్మగా పిలువబడేటటువంటి వారి యొక్క కొండలు, ఆ కొండలలో లభ్యమయ్యేటటువంటి సహజ సంపదను గిరిజనులు ఉపయోగించుకోకుండా ఆంగ్లేయులు అనేకమైనటువంటి చట్టాలు చేశారు. ఆ చట్టాల వల్ల గిరిజనుల జీవితం దుర్భరమవుతుంది, చివరికి సహనాన్ని కోల్పోయినటువంటి గిరిజనులు బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు. ఎగ్జాంపుల్ బీహార్లో బిర్సాముండ తిరుగుబాటు, అలాగే ఆంధ్రదేశంలో మన్యం ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు, ఇలాంటి వాళ్ళని మీరు దృష్టిలో ఉంచుకొని ప్రిపేర్కి అయితే చాలా మంచిది. అదేవిధంగా రైతు ఉద్యమాలు అంటే ఆంగ్లేయులు వ్యవసాయ దేశమైనటువంటి భారతదేశాన్ని ఆర్థికంగా నిర్వీర్యం చేశారు. భారతదేశంలోని వ్యవసాయ రంగాన్ని, వారి మాతృదేశంలో ఉండేటటువంటి పరిశ్రమలకు అవసరమైనటువంటి ముడి పదార్థాలను ఉత్పత్తి చేసేటటువంటి రంగంగా వ్యవసాయ రంగాన్ని మార్చివేయడంతో భారతదేశంలో ఆహార సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దీనితోటి రైతులకు గిట్టుబాటు ధర లేదు, అదేవిధంగా పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేదు, అదేవిధంగా వారికి అవసరమైన నీటిపారుదల సౌకర్యాలు లేవు. కానీ వారి మీద విధించేటటువంటి పన్నులు మాత్రం అత్యధికము, వాటిని బలవంతంగా వసూలు చేసేవారు. కనుక బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి తాము బయటపడడానికి వారు కూడా రైతులు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు, ఉద్యమాలు చేశారు, వీటిని రైతు ఉద్యమాలు. ఈ రైతులు ఈ ఉద్యమాలను బ్రిటిష్ ప్రభుత్వంతో ఒకవైపు, స్థానికంగా ఉండేటటువంటి జమీందారుల మీద ఒకవైపు చేస్తూ వచ్చారు. అయితే ఇవన్నీ కూడా మొత్తం మీద రైతులు
తమ యొక్క శక్తివంతమైనటువంటి ఉద్యమాల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం నుండి తమకు అవసరమైనటువంటి వాటిని సాధించుకున్నారు. ముఖ్యంగా గాంధీజీ స్థానిక ఉద్యమాలలో రైతులకు బాసడగా నిలిచాడు. ఫలితంగానే గాంధీ గారి యొక్క పరిపూర్ణమైనటువంటి మద్దతుతో భారతదేశంలోని మారుమూల రైతులు కూడా మా వెనుక గాంధీజీ ఉన్నారనేటటువంటి తరహాలోనే గాంధీ యుగంలో కూడా అనేకమైన ఈ రైతు ఉద్యమాలు జరుగుతాయి. ఎగ్జాంపుల్ గాంధీజీ నాయకత్వంలో జరిగినటువంటి చంపారణ్ రైతు సత్యాగ్రహ ఉద్యమము, అదేవిధంగా ఖేదా రైతు ఉద్యమము, ఇలాంటి ఉద్యమాలు వీటి మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టండి. తదనంతరం చివరిగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉండేటటువంటి దాదాపు 562 సంస్థానాలను భారత యూనియన్లో విలీనం చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ కఠోరమైనటువంటి శ్రమ చేశాడు. తన ఉక్కు సంకల్పముతో ఆయన మొత్తం మీద 562 సంస్థానాలన్నింటినీ కూడా భారత్లో విలీనం చేశారు. అందులో జమ్మూ కాశ్మీర్, ట్రావెన్కోర్, అదేవిధంగా జూనాగఢ్ మరియు హైదరాబాద్ సంస్థానాలు ఉన్నాయి. కనుకనే ఆయనను భారతదేశ ఉక్కు మనిషి, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఆయననే ఇండియన్ బిస్మార్క్ అని కూడా అంటారు. కాబట్టి ఈ సందర్భంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పలికినటువంటి పలుకులను మీరు ఉంచుకోండి, జ్ఞప్తించుకోండి. ఎంత గొప్పగా ఉన్నాడు ఆయన, ఆయన అన్నటువంటి పలుకులు మీకు కూడా వర్తిస్తాయి. ప్రస్తుతం గ్రూప్ 2 ఎగ్జామ్స్ అయిపోయినంత వరకు ఆయన ఏమన్నాడు, ఐ కెనాట్ మేక్ ఏ స్పీచ్ బట్ ఐ కెన్ మేక్ యునైటెడ్ యూనియన్ అన్నాడు. యునైటెడ్ ఇండియా. ఐ కెనాట్ మేక్ ఏ స్పీచ్ బట్ ఐ కెన్ మేక్ యునైటెడ్ ఇండియా. నేను ప్రసంగాలు ఇవ్వలేను కానీ భారత యూనియన్ సాధిస్తాను అని చెప్పాడు. అటువంటి మహనీయుని మాటలను మీరు కూడా గుర్తుంచుకొని మాటలను తగ్గించండి, చేష్టలను పెంచండి. ఫలితంగా వచ్చేటటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో విజేతలై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చరిత్రలో మీ పేరును కూడా నమోదు చేసుకోండి. అటువంటి నమోదు చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా నేను, అదేవిధంగా నేను పనిచేస్తున్నటువంటి నా మాతృ సంస్థ అయినటువంటి శ్రీ కార్తికేయ ఐఏఎస్ స్టడీ సర్కిల్ దగ్గర నుంచి కూడా మీకు మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందిస్తున్నాను. భారత జాతీయ స్వాతంత్ర సమరయోధులను ఎప్పుడు కూడా భారతదేశ చరిత్ర మరవలేదు. చరిత్రలో భారతదేశ చరిత్రలో భారత జాతీయ స్వాతంత్ర సమరయోధులు చిరస్మరణీయంగా ఉన్నారు. అందుకోసమే కరుణశ్రీ, ఆయనే జంధ్యాల పాపయ్య శాస్త్రి, తాను రాసినటువంటి ధృవతారలు అనేటటువంటి ఒక కావ్యంలో మన భారత జాతీయ స్వాతంత్ర సమరయోధులను గొప్పగా శ్లాఘించాడు. ఏమని శ్లాఘించాడు, మండెడి స్వరాజ్య మండెడి స్వరాజ్య సమరాగ్ని కొండమందు భస్మమైన గులాబీ పుష్పములు మీరు ఎన్ని మన్వాంతరములకేని ఇంకిపోని ఎన్ని మన్వాంతరములకేని ఇంకిపోని భరతమాత భరతమాత ఆనంద బాష్పములు మీరు మండెడి స్వరాజ్యం సమరాగ్ని కొండమందు అలాగే ఏ విధంగా అయితే భారత జాతీయ స్వాతంత్ర సమరయోధులు చరిత్రపడంలో శాశ్వతంగా నిలిచిపోయారో అలాగే మీరు గ్రూప్ 1 గ్రూప్ 2లో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చరిత్రలో మీ పేర్లను కూడా నమోదు చేయించుకొని విజేతలుగా మీరు కూడా అఖండమైనటువంటి పేరు ప్రతిష్టతలు సంపాదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ హర్షవర్ధన్ రెడ్డి ఫ్రమ్ శ్రీ కార్తికేయ ఐఏఎస్ స్టడీ సర్కిల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.